శుక్లాభరధరం విష్ణు శేష్వర నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మనము ముఖ్యంగా తెలుసుకునే పేరు ఏంటంటే రాణి అనే పేరుని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మరి రాణి అనే పేరు 4 అక్షరాల పేరు. ఇక్కడ ఫస్ట్ ప్రప్రథమంగా చాలదీన పద్ధతిలో చూసినట్టయితే 9వ నెంబర్ వస్తుంది, మరియు పైథాగరస్ పద్ధతిలో చూస్తే 24వ నెంబర్ వస్తుంది. మరి ఈ 9/6 కాంబినేషన్లో ఈ పేరు ఉంది. అదేవిధంగా ఈ రాణి అనే అక్షరము మనం పేరు కనుక చూసినట్టయితే, మరి నక్షత్ర ప్రకారం కనుక మనం గమనించినట్టయితే చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి రాణి అనే పేరు వస్తుంది. మరి ఈ యొక్క రాణి అనే పేరును గమనించినట్టయితే వాళ్ళకు తులారాశి వస్తుంది. మరి వాళ్ళు పుట్టిన నక్షత్రము ఏంటి, ఆ నక్షత్రంకు సంబంధించిన అక్షరం ఏంటి, ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరియు తులారాశి వాయుతత్వం గల రాశి, తులారాశి కలిపితే శుక్రుడు. మరి శుక్రుడు ఇక్కడ రాణి అనే పేరు 9వ నెంబర్లో పేరు ఉంది చాలదీన్ ఇండియన్ పద్ధతిలో, దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. తద్వారా ఏంటంటే కొన్ని ప్రేమ వివాహాలు జరగడం, కొంతమందిలో ఒక 60-70% ప్రేమ వివాహాలు జరగడం, ప్రేమించిన వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోవడం, మరియు పఠనాన్ని పాటలు పడడం, ఎక్కడ కూడా స్థిరంగా ఉండకపోవడం, ఉద్యోగాలు చేస్తూ చేస్తూ మార్పులు చేసుకుంటుండడం, ఎంత సంపాదించినా కూడా ఒక పైసా కూడా అసలు వాళ్ళ గురించి ఖర్చు పెట్టుకున్న సంఘటన ఉండదు, ఎప్పుడూ శ్రమైక జీవులుగా వీళ్ళు పేరు తెచ్చుకుంటారు, ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, కానీ ప్రతిఫలాన్ని అందుకోలేకపోతున్నారు. మరి చిత్తా నక్షత్రంలో పుట్టినవారు హనుమంతుడు. హనుమంతుడు ఒక సేవకునిలాగా చెప్పుకోవచ్చు శ్రీరామచంద్రమూర్తికి. అలాగే వీళ్ళు ఇతరులకు సేవలు చేయడమే కానీ వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా నష్టాలు కష్టాలతో కూడిన జీవితమే వస్తుంది. మరి ఈ యొక్క చిత్తా నక్షత్రానికి అధిదేవత కూడా కుజుడు ఉంటాడు. కుజుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు 9వ నెంబర్ వాడు. మరి ఈ యొక్క జాతకాన్ని మనం పరిశీలన చేయాలి. మనం చెప్పుకున్న విషయం కాదు, మరి రాణి అనే పేరులో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. లాస్ట్ చివరిన అయ్యి ఉండకూడదు. అయ్యి అనేది వాళ్ళ జీవితంలో చాలా నష్టాన్ని కలిపిపోయేస్తుంది. మరి అయ్యి ఉండడం వలన ఆర్థిక సమస్య, అనారోగ్య సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య ఇవన్నీ కూడా ఎదుర్కోక తప్పదు. మరి నేను కొంతమంది కూడా అయ్యి అనే పేరు చివరిన ఉండి కరెక్షన్ కూడా చేసి ఇచ్చాను. మరి వాళ్ళకు అలా వాళ్ళకు మంచి జరుగుతుంది కదా, అంటే నేను కరెక్షన్ చేసి ఇచ్చినప్పుడు దాన్ని న్యూమరికల్ నెంబర్, బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ల ప్రకారం ఇస్తాను, రాశి నక్షత్రం లగ్నం ప్రకారం ఇస్తాను, నడిచే దశలు అంతర్దశలకు ఈ అయ్యి అనేది ఎప్పుడు ఏ నెగిటివ్ నెంబర్ కాకుండా దాని యొక్క న్యూమరికల్ నెంబర్ మారుస్తాను. అప్పుడు మారిస్తే ఆ పేరు ఉన్న కూడా మీరు తప్పకుండా పెట్టుకోవచ్చు. కాబట్టి పేరులో నేను అయ్యి అనేది ఉండకూడదంటే మీరు వై పెట్టుకొని రోజు కోర్స్ లాగా ఏదో మీకు నచ్చినట్టుగా రాస్తే నష్టపోతారు. మీ జాతకాన్ని పూర్తి పరిపూర్ణంగా మనం పరిశీలించవలసిందే. హస్తరేఖలు ఉంటాయి, మీ పూర్వజన్మ సుకృతం ఉంటుంది, మీరు ఎన్నో జన్మలు ఉండాలో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా అన్ని పరిశీలన చేస్తే తప్ప మనకి రాణి అనే పేరు కూడా మనం కరెక్షన్ చేయలేము. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీకు చక్కగా ఉండే విధంగా నేను కరెక్షన్ చేసేదని కూడా ఇస్తాను. అదేవిధంగా ఇప్పటి వరకు మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు చూడాలంటే మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకొకటి లాస్ట్ చివరికి చెప్తున్నాను, టైం అనేది కూడా చాలా గొప్పదండి, ఆ టైంను వృధా చేసుకోకండి. నేను అదొకటే మీకు తెలియజేస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.